దానం చేస్తే డబ్బు తగ్గొచ్చేమో గాని లక్ష్మీదేవి పోదు. గడియారాన్ని ఆపవచ్చు కానీ సమయాన్ని ఆపలేం. అబద్ధాలు దాచవచ్చు, నిజం తాగదు. లోకం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగచ్చు, కానీ నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఒకరు పొగిడితే అందరూ పొగుడతారు, ఒకరు విమర్శిస్తే అందరూ విమర్శిస్తారు. ఇదే లోకం తీరు. పొగిడారని పొంగిపోకు, విమర్శించారని కృంగిపోకు. పొగడ్తలు విమర్శలు అనేవి శాశ్వతం కాదు. నీ వ్యక్తిత్వమే నీకు శాశ్వతం. అందరితో కలిసి చెడు మార్గాన వెళ్లే బదులు ఒంటరిగా మంచి మార్గాన వెళ్లడం మేలు. జీవితంలో త్యాగం చేసేది నాన్న అయితే జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పనిలేదంటారు, ఎదిరిస్తే వెధవా అంటారు, స్టైలిష్ గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కనబెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు. ఇదే ఈ లోకం తీరు. కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు, కానీ మనసులోని బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించటమే అతి కష్టమైన పని. ప్రేమగా మాట్లాడుతున్నా వాళ్ళందరికీ మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు. హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా ఉండవచ్చు. జీవితంలో మనం చేసే తప్పొప్పుల్ని గమనించేది ఇద్దరే, ఒకరు పరమాత్మ, ఇంకొకరు మన అంతరాత్మ. ఏ ఒక్కరి కోసం అయితే అందరినీ వదిలేస్తామో ఆ ఒక్కరే అందరికోసం మనల్ని వదిలేయవచ్చు. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. నీవు అడిగింది నీవు అనుకున్న సమయంలో దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ